Hello friends, welcome to Yashwitha's Tasty Kitchen. Ee roju recipe veg manchuria without sauces ela prepare cheskovalo chuddam. Indulo sauces levante evvaru nammarandi anta tasty ga soft ga chaala baaguntundi. Video start chese mundu ippudivarku mana channel evaraina subscribe cheskapothe please subscribe cheskondi. Pakkane unna bell icon click cheyandi. Ee recipe ela unda comment box lo comment cheyandi. Recipe nachinatlayite please mee friends ki share cheyandi. Please support cheyandi friends. వెజ్ మంచూరియా వితౌట్ సాసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్, గరం మసాలా, సాల్ట్, ఫుడ్ కలర్, రెడ్ చిల్లీస్, టమాటో, ఆయిల్, మైదా, కార్న్ ఫ్లోర్, కోరియాండర్ లీవ్స్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గరం పట్టుకున్న క్యాబేజ్ని ఈ విధంగా పిండుకుంటూ యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. మనము పిండుకోకుండా యాడ్ చేసుకోవడం వల్ల బాల్స్ అనేవి, మంచూరియా బాల్స్ అనేవి చెడిపోతాయి. అందుకని ఈ వాటర్ని ఈ విధంగా పిండుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ ఉన్నాయో, చాలా వాటర్ ఉంటాయండి ఇందులో. అందువల్లనే ఈ విధంగా పిండుకోవాలి. పిండుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. చూడండి ఎంత వాటర్ ఉన్నాయో. ఈ వాటర్ ఉండటం వల్ల మంచూరియా బాల్స్ అనేవి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిండుకోవాలి. ఇందులోకి హాఫ్ కప్ తురిమిన క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. నేను కొద్దిగా కలర్ఫుల్గా ఉండడం కోసం యాడ్ చేస్తున్నాను, చిట్టిగా యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు పిండి అనేది కొద్దిగా తక్కువైనట్టుంటే మరికొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసినా పర్లేదు, మైదా యాడ్ చేసినా పర్లేదండి, రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు బాల్స్ లాగా రాకుండా ఉంటే మరి కొద్దిగా పిండి యాడ్ చేసుకొని బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకేసారి బాల్స్ చేస్తాం, ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే మనకి ఒక్కొక్కటి బ్లాక్గా ఒక్కొక్కటి ఉడకకుండా వస్తాయి కాబట్టి ఈ విధంగా ముందుగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయమండి, ఆ టైంతోనే సరిపోతుంది. ఈ విధంగా బాల్స్ మొత్తం ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క బాల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఆయిల్లో యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా స్పూన్తో కానీ గరిటతో కానీ కదుపుకోవాలండి, లేకపోతే బాల్స్ అనేవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ బాల్స్ అనేవి. మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ కూడా వచ్చేసింది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బాల్స్ని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు క్వాంటిటీ బట్టి మీరు క్యాబేజ్ని, క్యారెట్ని తీసుకోవాల్సి వస్తుంది. క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. రెండింటిని కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మంచూరియా కోసం సాస్ రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లి 1/6 రెబ్బలు, అలాగే పెద్ద సైజు టమాటోని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో 1/2 to 1 hour పాటు నానబెట్టుకున్న ఎండుమిర్చిని 5 to 6 యాడ్ చేసుకోవాలండి. కారం బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1/2 కప్పు,
సన్నా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పావుకప్పు యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేయడం వల్ల మనం మంచురియా తినేటప్పుడు అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి. చూడండి ఇవి ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న సాస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా పండిన టమాటో అయితే చాలా బాగుంటుందండి కలర్ కూడా. ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇనిగిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. డ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో 1/2 టీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ యాడ్ చేయడం వల్ల మనకి థిక్నెస్ అలాగే కొద్దిగా స్టిక్కీనెస్ అనేది వస్తుంది. ఇది ఒక 1 to 2 మినిట్స్ పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి సాస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ సాస్ మొత్తం ఈ బాల్స్కి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కొద్దిగా డ్రైగా కావాలంటే సాస్ మొత్తం పట్టేసి వాటర్ కంటెంట్ అనేది పోయే వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా వాటరీగా కావాలంటే మీరు ఇప్పుడే ఆఫ్ చేసుకుంటే కొద్దిగా సాసీగా ఉంటుందండి. ఈ బాల్స్ మొత్తం ఈ వాటర్ని సాస్ని పీల్చుకునే వరకు ఫ్రై చేసుకోవాలి. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే అండి, మంచూరియా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇందులో సాస్ లేదంటే ఎవ్వరూ నమ్మరండి. అసలే క్వారంటైన్ ఏం దొరకట్లేదు కదండి. ఈ విధంగా ఏ సాసులు లేకుండా చాలా ఈజీగా మంచూరియా అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇష్టంగా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఇంత టేస్టీగా ఉంటుంది. ఇందులో సాసులు ఏమంటే ఎవ్వరూ నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.